రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి పేద సాధారణ ప్రజలు కోలుకోలేని విధంగా షాకుల మీద షాకులు ఇస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధపడి ఉన్నారని బీజేపీ పిఠాపురం నాయకులు గండికొండలరావు, పసుపులటి సత్యబాబు, దాట్ల సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంపు నిరసిస్తూ పిఠాపురంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు పసుపులటి సత్యబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా వారంతా ఫ్లకార్డులు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ వరహాలయకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు పసుపులటి సత్యబాబు, జిల్లా కార్యదర్శి గండికొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తోట ఏడుకొండలు, అల్లుబోయిన సూరిబాబు, దోన అచ్యుతరామయ్య, పిల్ల ముత్యాలరావు, కన్నెడి తాతయ్యలు, ఇంటికొండలరావు, వంగూరి పవన్, ఎన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈయన పథకం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలం 1 లక్ష రూపాయలు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి నుంచి ఇసుక రూపంలోనే సిమెంట్ రేట్లు పెంచి లక్షల రూపాయలు గుంజడం జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి చాలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చాలా తక్కువ రేటుకు వస్తుంది. ఇప్పుడు దేశంలో సోలార్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, వీరు పరిశ్రమలు కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలను కూడా తీసుకురావట్లేదు. ఈ రోజున ఎంతో రాయలసీమది ఎంతో ల్యాండ్ ఉంది ఖాళీగా. అటువంటి చోట ఈ విండ్ పవర్, ఈ సోలార్ పవర్ డెవలప్ చేసినట్లయితే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర ఖజానా మీద ఇంత భారం పడి ఉండేది కాదు. విద్యుత్ ఛార్జీలను పెను భారంగా ఇవ్వడం పెట్టడం జరిగింది. వెంటనే ఈ విద్యుత్ ఛార్జీల వల్ల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే కరెంటు బిల్లు కూడా కట్టుకున్న సామాన్య ప్రజలు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా సంభవించే విధంగా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యుత్ ఛార్జీని వెంటనే ఉపసంవత్సరంలో నుంచి భారతీయ జనతా పార్టీ పిఠాపురం మేము డిమాండ్ చేస్తాం. ఆ విద్యుత్ రేట్లు సంవత్సర సంవత్సరానికి పెంచుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం సామాన్యుల మీద, అతి సామాన్యులు కూడా భారం మేపుతూ, అతి సామాన్యులు కూడా రోజుకి స్లాబ్ గతంలో 50 యూనిట్లు ఉండేది, దాన్ని 30 యూనిట్లు తగ్గించారు. సామాన్యులు కూడా 50 యూనిట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది.